14 జనవరికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన మరియు లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ అయితే ఉన్నాయి. వీడియో కనుక మీకు యూస్ఫుల్ ఉంటే తప్పనిసరిగా వీడియోను లైక్ అయితే చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ని ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఏబిపిఎస్సి టీఎస్పీసీ గ్రూప్స్ ఉద్యోగాలకు ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళ అందరికీ ఉపయోగపడే విధంగా మన ఛానల్లో డైలీ కరెంట్ అఫైర్స్కి సంబంధించి ప్రతిరోజు సాయంత్రం 7:30 వీడియోస్ అయితే వస్తుంటాయి. తప్పనిసరిగా ఈ యొక్క కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళందరూ ఈ యొక్క వీడియోస్ని ఫాలో అయితే అవ్వడానికి ప్రయత్నం అయితే చేయండి. 27వ జాతీయ యువజనోత్సవాలను భారత ప్రధాని నరేంద్ర మోదీ ఏ నగరంలో ఇటీవల ప్రారంభించారు? 27వ జాతీయ యువజనోత్సవాలను భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఇటీవల ఏ నగరంలో ప్రారంభించారు? ఆన్సర్ నాసిక్. జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా మహారాష్ట్రలోని నాసిక్లో 27వ జాతీయ యువజనోత్సవాలను భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఈ కార్యక్రమం యూత్ ఐకాన్ మరియు భారతదేశపు గొప్ప తత్వవేత్తలో ఒకరైన మరియు ఆధ్యాత్మిక గురువు అయిన స్వామి వివేకానంద జన్మదినోత్సవం సందర్భంగా నిర్వహించబడింది. మహారాష్ట్ర పర్యటన సందర్భంగా భారత ప్రధాని నరేంద్ర మోడీ 30,500 కోట్లకు పైగా విలువైన అనేక అభివృద్ధి కార్యక్రమాలను కూడా ప్రారంభించారు. స్వచ్ఛ సర్వే 2023లో క్లీనెస్ట్ గంగా సిటీ అవార్డును ఏ 2 నగరాలు అందుకున్నాయి? స్వచ్ఛ సర్వే 2023లో భాగంగా క్లీనెస్ట్ గంగా సిటీ అవార్డును ఏ 2 నగరాలు అందుకున్నాయి? వారణాసి మరియు ప్రయాగ్రాజ్. క్లీనెస్ట్ సిటీగా ఏ నగరాలు పొందుకున్నాయి? సూరత్ మరియు ఇండోర్. ఇక్కడ క్లీనెస్ట్ గంగా సిటీగా వారణాసి ప్రయాగ్రాజ్ నిలిచాయి. ఉత్తరప్రదేశ్లోని వారణాసి ప్రయాగ్రాజ్లు అత్యంత పరిసరపూరమైన గంగా నగరాలుగా ఎంపికయ్యాయి. MHODW కంటోన్మెంట్ బోర్డ్ మధ్యప్రదేశ్లోని పరిశుభ్రమైన కంటోన్మెంట్ పట్టణంగా అవార్డు పొందింది. 2016 నుండి స్వచ్ఛ భారత్ అర్బన్ మిషన్ కింద కేంద్ర గృహ నిర్మాణ మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ నిర్వహిస్తున్న స్వచ్ఛ సర్వేక్షన్ పట్టణ పారిశుద్ధ్య మరియు పరిశుభ్రతపై ప్రపంచంలోని అతిపెద్ద సర్వే ఇది. ఇటీవల ఏ బ్యాంక్ సమ్మాన్ రూపే క్రెడిట్ కార్డును ప్రారంభించింది? ఇటీవల ఏ బ్యాంక్ సమ్మాన్ రూపే క్రెడిట్ కార్డును ప్రారంభించింది? ఇండస్ట్రియల్ బ్యాంక్. ఇండస్ట్రియల్ బ్యాంక్ ఇటీవల నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా NPCI భాగస్వామ్యంతో యూపీఐ సౌకర్యంతో కూడిన ఇన్స్ ఇండ్ బ్యాంక్ సమ్మాన్ రూపే క్రెడిట్ కార్డుని ప్రారంభించింది. ప్రభుత్వ రంగ ఉద్యోగుల కోసం ప్రారంభించిన ఈ కార్డు వివిధ రకాల ప్రత్యేక ఆఫర్లతో రూపొందించబడింది. ఇటీవల భారతదేశం ప్రయోగించిన కొత్త తరం ఆకాశ్ క్షిపణిని విజయవంతంగా పరీక్షించారు. ఈ క్షిపణి ఎలాంటిది? ఇటీవల భారతదేశం పరీక్షించిన ఆకాశ్ క్షిపణి విజయవంతంగా పరీక్షించడం జరిగింది. ఇది ఎలాంటి క్షిపణి? ఉపరితలం నుండి గాలిలోకి ఉన్న లక్ష్యాలను ఛేదించేది. డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ DRDO కొత్త తరం ఆకాశ్ NG క్షిపణిని ఒడిశా తీరంలోని చండీపూర్లోని ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ ITR నుండి విజయవంతంగా పరీక్షించింది. ఈ పరీక్ష చాలా తక్కువ ఎత్తులో ఉన్న అత్యంత వేగవంతమైన మానవరహిత విమాన లక్ష్యాలపై జరిగింది. ఆకాశ్ అనేది కొత్త తరం సర్ఫేస్ టు ఎయిర్ క్షిపణి రక్షణ వ్యవస్థ. భారతదేశపు మొట్టమొదటి డార్క్ స్కై పార్క్ టైటిల్ను ఏ టైగర్ రిజర్వ్ పొందింది? ఆన్సర్ పెంచ్ టైగర్ రిజర్వ్. మహారాష్ట్రలోని పెంచ్ టైగర్ రిజర్వ్ డార్క్ స్కై పార్క్తో భారతదేశంలో మొదటి మరియు ఆసియాలో 5వ టైగర్ రిజర్వ్గా మారింది. డార్క్ స్కై పార్క్ రాత్రిపూట ఆకాశాన్ని రక్షించడంలో మరియు కాంతి కాలుష్యాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. ఇంటర్నేషనల్ యానిమల్ ఫర్ కన్వర్వేషన్ ఆఫ్ నేచర్ ప్రకృతి పరిరక్షణ కోసం సహజ చీకటిని సంరక్షించడం మరియు రక్షిత ప్రాంతాలలో జీవావరణ శాస్త్రాన్ని నిర్వహించడం దీని యొక్క ప్రాముఖ్యతను తెలుపుతుంది. దేశంలో అతి పొడవైన సముద్ర వంతెనను ఇటీవల ఎక్కడ నిర్మించారు? భారతదేశంలో అతి పొడవైన సముద్ర వంతెనను ఇటీవల ఎక్కడ నిర్మించారు? ముంబైలో. వాణిజ్య రాజధాని ముంబై నగరంలో నిర్మించిన దేశంలో అతిపెద్ద పొడవైన సముద్ర వంతెనను ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్ను భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ప్రారంభించారు. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి గౌరవార్థం ఈ వంతెనకు అటల్ సేతు అని నామకరణం చేయడం జరిగింది.
ఏపీ డైరీ డెవలప్మెంట్ చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు? ఏపీ డైరీ డెవలప్మెంట్ చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ సుధీర్ రెడ్డి. ఏపీ డైరీ డెవలప్మెంట్ కోఆపరేటివ్ ఫెడరేషన్ లిమిటెడ్ చైర్మన్గా సుధీర్ రెడ్డిని చైర్మన్గా ప్రభుత్వం నియమించింది. దేశంలో అత్యంత పరిశుభ్ర నగరంగా ఏ నగరం నిలిచింది? దేశంలో అత్యంత పరిశుభ్రమైన నగరంగా ఏ నగరం నిలిచింది? ఇండోర్. దేశంలో అత్యంత పరిశుభ్ర నగరంగా వరుసగా ఇండోర్ 20వ స్థానం నిలిచింది. ఇండోర్తో పాటు సూరత్ కూడా 9వ స్థానం నిలిచింది. నవీ ముంబై 3వ స్థానంలో, హైదరాబాద్ 9వ స్థానం నిలిచాయి. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం 2023 ఏడాది గాను స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డులను ప్రకటించింది. ఇందులో బెస్ట్ పర్ఫార్మెన్స్ స్టేట్స్ కేటగిరీలో మహారాష్ట్ర అగ్రస్థానం నిలవగా మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ తర్వాతి స్థానాల్లో నిలిచాయి. పన్ను వసూళ్లలో ఎంత శాతం వృద్ధి సాధించినట్లు సిబిడిటి ఒక నివేదికను వెల్లడించింది. పన్ను వసూళ్లలో భారతదేశం ఎంత శాతం వృద్ధి సాధించినట్లు సిబిడిటి ఒక నివేదిక వెల్లడించింది? 19%. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు 14.70 లక్షల కోట్ల నికర ప్రత్యక్ష పన్నులు వసూలయ్యాయని 23-24 ఆర్థిక సంవత్సరం గాను ప్రవేశపెట్టిన బడ్జెట్లో 18.23 లక్షల కోట్ల పన్ను వసూళ్లకు పెట్టుకున్నట్టు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఫోన్పే ఇటీవల తన అంతర్జాతీయ చెల్లింపుల వ్యాపారానికి సిఇఓగా ఎవరు నియమించింది? ఫోన్పే ఇటీవల తన అంతర్జాతీయ చెల్లింపుల వ్యాపారానికి సిఇఓగా ఎవరు నియమించింది? రితేష్ పాయే. భారతీయ ఫిన్టెక్ దిగ్గజం ఫోన్పే తన అంతర్జాతీయ చెల్లింపుల వ్యాపారం కోసం కొత్త సిఇఓగా రితేష్ పాయేను నియమించింది. దీనికి ముందు అతను యూకే ఫిన్టెక్ టెరాప్లో పనిచేశారు. ఫోన్పే దేశవ్యాప్తంగా 500 మిలియన్ల నమోదిత వినియోగదారులను మరియు 37 మిలియన్ల వ్యాపారుల నెట్వర్క్ను కలిగి ఉంది. ఇది బెంగళూరుకు చెందిన సంస్థ. దీనిని 2015లో స్థాపించడం జరిగింది. రక్షణ మంత్రిత్వ శాఖలో అదనపు సెక్రటరీ మరియు డైరెక్టర్ జనరల్గా కేంద్ర ప్రభుత్వం ఎవరు నియమించింది? రక్షణ మంత్రిత్వ శాఖలో అదనపు సెక్రటరీ మరియు డైరెక్టర్ జనరల్గా కేంద్ర ప్రభుత్వం ఎవరు నియమించింది? సమీర్ కుమార్ సిన్హా. సెంట్రల్ గవర్నమెంట్ ఇటీవల సీనియర్ ఐఏఎస్ అధికారి సమీర్ కుమార్ సిన్హా రక్షణ మంత్రిత్వ శాఖలో అదనపు కార్యదర్శి మరియు డైరెక్టర్ జనరల్గా నియమించారు. సిన్హా 1994 బ్యాచ్ ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ ఆఫీసర్. ప్రస్తుతం అతను అస్సాం మేఘాలయ కార్యాలయాల్లో పనిచేస్తున్నారు. ప్రస్తుతం హోంమంత్రిత్వ శాఖలో ఉమ్మడి కార్యదర్శి అయిన సంజీవ్ కుమార్ జిందాల్ ఇప్పుడు అదనపు కార్యదర్శిగా ఉంటారు. ఇది ఫ్రెండ్స్ వీడియో కనుక యూస్ఫుల్గా ఉంటే తప్పనిసరిగా వీడియోను లైక్ అయితే చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టెక్సా.